అరే మను ఒక్కసారి చూడరా. ఇవాళ ట్యూషన్ ఉంది కదా, ఇవాళ ఒకరోజు నాకు హాలిడే వచ్చేది, ప్రశాంతంగా ఉండేటోని నేను. ఇవాళ కూడా ట్యూషన్ అయినా అది ఒకటి పెట్టి రోజు ఓమంటుంది. స్కూల్కి పోయి వచ్చినాక ఇంకా వారం కూడా నన్ను ప్రశాంతంగా ఉంచలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ట్యూషన్కి డుమ్మా కొట్టాలి. ఇంకెప్పుడు లేస్తావురా మమ్మీ? ఇంకొంచెం పడినాక లేస్తానే, నాకు బాగా నిద్ర వస్తుంది. ఇవాళ సండేనే కదా, కొంచెం పండుకుంటా. అరే సండే అయితే స్కూల్ లేకుంటే ట్యూషన్ లేదారా? 8 దాటింది, 9 గంటలకు ట్యూషన్ పోవడైనా ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు పోతావు? అరే ఆగు మమ్మీ, ఒక 10 నిమిషాలు పడుకొని లేస్తా. నీ ప్లాన్? ఆదివారం కూడా ట్యూషన్ పోవడానికి ఇదొక్కటి పెట్టినావు, నాకు నిద్ర సరిపోతలేదు. ఏం చేద్దామంటావా? 10 నిమిషాలల్లా నిద్ర లేవాలి. లేవలేదనుకో అప్పుడు ఉంటది నీకు చూడు. లేవనట్టున్నాడు కదా, 10 నిమిషాలు అన్నాడు, 20 నిమిషాలు అవుతుంది. మను మను, అరే 10 నిమిషాలు అన్నావు, 20 నిమిషాలు అయింది, రాలే ట్యూషన్ పోయవులే, టైం అయింది. అమ్మే నాకు నిద్ర చాలగా తల బాగా నొస్తుంది. వేసేసాడు, బాగా వేసేసా, ఘోరంగా నొస్తుందమ్మా తల. ఇంకా 10 నిమిషాలు. అరే మను, ఇంతకు ముందు లేపినప్పుడు ఏ తల నొప్పి లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చి లేపే వరకు తల బాగా నొస్తుందంటున్నావు. సరే ఇప్పుడైతే తొందర వండుకొని ఇంకొక 5 నిమిషాలలో లే, టైం బాగా అయింది. ఏం చేద్దామంటావా? ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సరే అమ్మా. తొందర లే, 9 అవడానికి వచ్చింది. ట్యూషన్ కి ఎప్పుడు పోతావో ఏమో. 5 minutes later. అరే 10 నిమిషాలు అయింది, వీడు ఇంకా లేవనట్టున్నాడు కదా, పాలు పట్టుకొని వచ్చినా గాని. సరే మరి ఇంజక్షన్ తగ్గిందా? మరి అయితే లే, స్నానం చేయి, ట్యూషన్ టైం అయింది. నడు, నిద్ర లేదు ఏం లేదు, బ్రష్ చేసి స్నానం చేస్తున్నాడు. అందరు పిల్లలు వాళ్ళు రెడీ అయ్యి వస్తారు ట్యూషన్ పోయేటోళ్ళు. పేస్ట్ పెట్టి టైము అయింది, 5 నిమిషాలలో రెడీగా బయటికి పోయి దుంపో. ఏందిరా మమ్మీ, కడుపు బాగా నొస్తుంది, నేను రాత్రం పోయేసాడు. అన్ని ట్యూషన్ కి టైం అయినాకనే వస్తాయి నీకు, ముందు ఎవ్వి రావు, తొందర పోయి రాబు. 1 నిమిషంలో మమ్మీ, 1 నిమిషంలోనే పోవడైద్దా మమ్మీ. 1 నిమిషంలో రాకుంటే ముందు లేచి 1.5 ఓపెనవు, ఎవరొద్దంటారు? టైం అయినాక లేస్తే 1 నిమిషంలోనే పోవాలి. పో తొందర పో, ముందు లేస్తే ఏంటి, ముందు లేవనే లేవు. Hey!
విష్ణు మంచిగా రెడీ అయిండు వచ్చిండు. మనేడాంటి ట్యూషన్ కత్తలేడా? ఎందుకు రాడు? ట్యూషన్ కత్తాడు. ఆగు, లాట్ రూమ్ అని పోయిండు. లాట్ రూమ్ లో కూర్చున్నాడు. తీసుకొస్తా, ఆగు, నువ్వు ఇక్కడనే ఉండు. సరే, టైం అయితే అండి, తగ్గ తీసుకురా. నువ్వు కూర్చో, నేను తీసుకొని వస్తా. ఎంతసేపు రాతుంది రా, విష్ణు రెడీ అయ్యి వచ్చిండు. అరే రా అమ్మ, టైం అయింది, రాతుంది రా బయటికి. ఇంకోసేపు ఆగే మమ్మీ. ఆగో, ఇప్పటికే నిమిషం అన్నకాడ 10 నిమిషాలు దాటింది. ఈడు లాట్ రూమ్ లకు పోయి అసలు పోతాండా, నాటకం ఆడుతాండా. ఆగు, అరే మను, ఒక్కసారి ఇటు చూడరా. అబ్బా మమ్మీ వచ్చినావా? అరే మను, నువ్వు ట్యూషన్ కి ఎగగొట్టాలని ఈ రోజు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావు కదా, ఎట్లయినా టైం అయిపోతుందని డోరు వేసుకొని లోపల ఉన్నావా? మా మమ్మీకి తెలియదు అనుకున్నావా? అందుకే నేను నిన్ను చూడడానికి ఇట్లా డోర్ మించి చూస్తున్నారా? ఇట్లా కాదు కానీ, నువ్వు ఫస్ట్ డోర్ తీసుకొని బయటకు వస్తావా, కట్టె పట్టుకొని నన్ను లోపలికి రమ్మంటావా? నువ్వు నాడు భోజనం పెడతాడు కూర్చొని ఏడుతున్నావా? ఆయన రెడీ అయ్యి వచ్చింది, కళ్ళు కనబడతలేవా? తొందర నడు, స్నానం చేసి ఇడు ట్యూషన్ కి రాక నాటకం ఆడతాడు, ఇంకా నన్నే అంటాడు. స్నానం అయిపోలేదా? అదే విష్ణు, మరి ఇంత టైం అయితే స్నానం చేస్తాడా, పట్టికనే కూర్చున్నాడా? చూసేస్తా. అరే మను, ఇడి చూడు, నేను కూడా ఆడన్నార నీతోటి బుడగలాట. అదే మమ్మీ, నేను చేతనే వేస్తాను. ఏందిరా బంగారం, ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లోకి వచ్చి ఇంతసేపు అయినా ఒక మగ్గి నీళ్లు కూడా పైన పోసుకోలేదు, ఇంకా చేస్తే మమ్మీ అంటాను. గంటలు గంటలు టైం అంతా వేస్ట్ చేస్తాడు. అరే మను, ఎంతసేపు ఇంకా అతుతారా? చాలా పోషించినాక కూడా రావడం లేట్ అయిందా? దెబ్బలైతే
మళ్ళీ ప్లీజ్ అమ్మంటవేందిరా, వేలకు వేలు ఫీజులు కట్టి ట్యూషన్ పంపించేది ఎందుకురా? మీకు చదువు వచ్చి మంచి ప్రయోజకులు అవుతారని మా కోసం ఏమన్నా పంపిద్దన్నమారా? కష్టపడి ఫీజులు కడతాన్నాం, లే ప్లీజ్ లేదు ట్యూషన్ పోవడే. నువ్వు ఎన్ని చేసినా పోడు తప్పదు కాని ప్లీజ్ ఏడవకుండా నోరు మూసుకో. ప్లీజ్ ప్లీజ్. విష్ణు ఎంత బుద్ధిమంతుల్లాగా తొందరగా రెడీ అయ్యొచ్చిండు. అలా మమ్మీ రెడీ అయ్యకుండా గానీ మంచిగా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకుని వచ్చిండు. ఆయన చూస్తే కొంచెమన్నా బుద్ధి వస్తలేదా? మంచిగా స్కూల్ పోయి చదువుకుంటే మంచి మంచి జాబులు. ఏమన్నా అంటే తొందర తయారయ్యవర్రే, టైం అయితాంది, లేకుంటే నేను పోతా అండి, ఇప్పటికే లేట్ అయింది. ఏ ఆగు ఆగు విష్ణు, అయిపోయింది రెడీ అయిపోయింది వస్తాడు. అమ్మా బాగా ఆకలి అవుతుంది, టిఫిన్ ఏం చేసినావు? ఇంకా నీకు టిఫిన్ తినంత టైం ఎక్కడ ఉన్నదిరా? టైం అంతా అయిపోతుందంటే ఇంక ఇప్పుడు ఇదోటి ఇష్టం పెడుతున్నావా మళ్ళీ తినడమా? అని తినలేదేం లేదు, నడు వచ్చినాక తినేవు. కడుపు అంతా ఖాళీ అయింది మమ్మీ, ఘోరంగా ఆకలి అవుతుంది, కొంచెం టిఫిన్ వేసుకురావే, నేను అక్కడికి పోయి ఎడ్లు చదువుకోవాలి కడుపు ఖాళీ ఉంటే. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. సరే ఇక ఖాళీ అయిందంటున్నావు కదా, కడుపు ఖాళీ కడుపుతో అక్కడ ఎట్లా చదువుతావు? కొంచెం వేసుకొస్తా, ఒక్కటే నిమిషంలో తినాలే. సరే మమ్మీ. పో అక్కడ బల్ల మీద కూర్చో. అరే ఏమైందా ఇంత లేట్ చేస్తాను? అసలు టైం అయింది, బ్యాగ్ పట్టుకొని రాట కన్నా పోదాం. ఆగు విష్ణన్నా, కొంచెం టిఫిన్ తింటా. ఇగో తొందర తిని ఒకటే నిమిషంలా. విష్ణు పాపం నీకోసం ఎంతసేపటి నుంచి వేడి చేస్తాడు, తొందర తిను. ఆంటీ ఇలా అయిపోద్దా ఏంది నుడు? సెల్లు చూసుకుంటా, చిన్న చిన్న బుక్కలు పెడతాడు. ఏంటిది మళ్ళా సెల్లు చూస్తాడా? వీనికి ఎట్లా బుద్ధి లేదు? అరే మాలిగ తినురా తొందరగా, అంటే సెల్లు ముంగడ పెట్టుకుని చూస్తే 2-3 గంటలు అయినది తిండోడు. అది రోజు ఉన్నదేనా? అది నడు, సెల్లు లేదు ఏం లేదు, నువ్వు తినుడు అద్దు నడు నడు నడు. అక్కడ చూసినావా విష్ణు, విని కథలు ఎన్ని ఉన్నాయో? ట్యూషన్ పోనని ఇన్ని కథలు పడతాడు, నువ్వు ఇట్రా ఆ బ్యాగ్ ఆడబెట్టి ఇన్ని కాళ్ళు చేతులు పట్టుకొని పోయి ఆ ట్యూషన్ లో పడేసేద్దాం. అబ్బో గీడు మనకి ఎక్కడ ఇంటాడా మనకి లేతాడా? అంతే అంట విష్ణు. అవునండి, మనం కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని పోయినా వీడు రాడంటావు. అయితే ఆగు, విని సంగతి అట్లా కాదు, నువ్వు ఇక్కడనే ఉండు. ఊకే ఫోన్ లో తలకాయ పెట్టి దాన్ని చూసుకుంటుండేనా? ఏం పని ఉంది అక్క, నాకేనా పని ఉందా? గిదేసి వెళ్తూ గిడ ఊకొని టైం పాస్ చేసుడే, బోర్ కొడతాందని. ఏం పని ఉన్నదని ఇప్పుడన్నా పడతీవి? అంత అయిపోయినాక అదే చిన్నప్పుడు బుద్ధిగా స్కూల్ కి పోయి ఉంటే మంచిగా ఏదో ఒక నౌకరీ చేసుకోకపోదువా? అప్పుడు బడికి పో అంటే చెర్ల పొంట గుట్టల పొంట కాలువల పొంట తిరిగి చేపలు పిట్టలు అంటివి. ఇప్పుడు
పని ఉన్నదక్క అని సెల్ చూసుకుంటూ ఉండబడదివి. అయితే గాని ఇక అయిపోయినాక అనుకుంటే ఏం లాభం గాని, మా వాడు ట్యూషన్ పోనని ఒకటే మొండికేస్తాడు. వాణి కూడా ఇప్పుడు గట్ల లూజు విడిచిపెట్టినాం అనుకో, పెద్దగా అయినాక నీలాగా తయారవుతాడు. కొంచెం వచ్చి ఇవన్నీ ఎత్తుకొని పోయి ట్యూషన్ లేచి రావా. నువ్వు చెప్పింది నిజమే అక్క. అప్పుడు నీ లెక్క మా అవ్వయ్య చెప్పాక మేము చెడిపోయినాం. మనగన్నా తీసుకుపోయి బయలుదేరి తప్ప మా లెక్క ఖరాబ్ కాకుండా. అందుకే కొంచెం రా, ఓ కింద పడి బొరుతుంటూ నాకు లేస్తలేదు. ఎక్కడున్నాడక్క? ట్యూషన్ తీసుకుపోతా ఇంకుగా. అయ్యో ట్యూషన్ ఎక్కడ ఉంది? ట్యూషన్ లేదు. అయ్యో ఏమైందిరా, ట్యూషన్ ఎందుకు లేదు? అయ్యో మీకు తెలియదా? తెలియదురా, ఏంటి అని చెప్పు. వర్షం పడుతుందని సారు ట్యూషన్ కి హాలిడే ఇచ్చింది. అవునా రాదు? ఇంకో ఇలా ట్యూషన్ కి హాలిడే ఇచ్చిరా? మా మమ్మ ఉట్టిగా నన్ను కొట్టింది, ట్యూషన్ కి హాలిడే ఇచ్చిరని తెలుసుకోక చాయ్ నన్ను ఒకసారి దింపు. అరే ఆగురా, ట్యూషన్ పోయిందని ఎగరద్దురా, మంచిగా పోయి చదువుకోవాలరా. రింకు పోయి చదువుకో వస్తలేడా? తీసుకో.